ఇచ్చిన అప్పు తిరిగి చెల్లించమని అడిగినందుకు మాటామాట పెరిగి ఘర్షణకు పాల్పడిన సంఘటన నెల్లూరు జిల్లా ఏస్పేట మండలం చిరుమన వద్ద చోటు చేసుకుంది. ఏస్పేట మండలం గండువారిపల్లికి చెందిన భాస్కర్ తన భార్య అక్క అయిన కామేశ్వరమ్మ వద్ద 2 లక్షల రూపాయలను 2 సంవత్సరాల కిందట అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించమని పలుమార్లు అడిగారు. ఎంతకి ఇవ్వకపోగా కనీసం వడ్డీ కూడా చెల్లించకపోవడంతో అక్క చెల్లెమ్మల మధ్య వివాదం ఏర్పడింది. ఈ క్రమంలో ఏస్పేటకు సమీపంలోని గుడిపాడు రోడ్డు వద్ద కామేశ్వరమ్మ, ఆమె భర్త వెంకటేశ్వర్లు వెళుతుండగా అప్పు తీసుకున్న భాస్కర్ వారికి ఎదురు కావడంతో డబ్బుల విషయమై మాట్లాడారు. ఇంతలో మాటమాట పెరిగి భాస్కర్ కొయ్య పనిచేసే ఉలితో కామేశ్వరమ్మపై, వెంకటేశ్వర్లుపై దాడి చేసి గాయపరిచాడు. బాధితులు ఏఎస్పేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ నరేష్ ఘటనా స్థలానికి వెళ్లి దాడి చేసిన భాస్కర్ను అదుపులోకి తీసుకున్నాడు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆత్మకూరు జిల్లా వైద్యశాలకు తరలించారు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.